అందరికీ నమస్కారం. మేషరాశి వారికి మే 1వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు గురుగ్రహ స్థాన మార్పిడి కలగబోతోంది. ఈ సందర్భంగా మేషరాశి వారికి ఆర్థికంగా అతిపెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది. వీరు అవునన్నా కాదన్నా 100కి 100% జరగబోయేది ఇదే. మరి మేషరాశి వారి జీవితంలో మే 1వ తేదీ నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మేషరాశి రాశి చక్రంలోని మొదటి రాశి, ముఖ్యంగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. అయితే మేషరాశి వారికి మే నెలలో 9వ తేదీన వక్రగతుడైనటువంటి బుధుడు మీ రాశికి 11వ ఇల్లైన కుంభరాశి నుంచి 12వ ఇల్లైన మీనరాశిలోకి మారడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు కూడా మీనరాశిలో 12వ ఇంట్లో సంచరించడం జరుగుతుంది. ఇక మేషరాశిలో 1వ ఇంట్లో తన సంచారాన్ని తర్వాత కొనసాగిస్తాడు. కుజుడు చూసుకున్నట్లయితే 11వ ఇల్లైన కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. ఆ తర్వాత తన 12వ ఇల్లైన మీనరాశిలోకి మారిపోతాడు. శుక్రుడు మీనరాశిలో 12వ ఇంట్లో అదేవిధంగా ఈ నెల 12వ తేదీ వరకు సంచరించడం జరుగుతుంది. ఆ తర్వాత 1వ ఇల్లైన మేషరాశిలోకి మారిపోతాడు. ఇక గురువు చూసుకున్నట్లయితే 1వ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ సమయంలో కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా మే నెల 1వ తేదీ నుంచి గురువు తన 2వ ఇల్లైన వృషభ రాశిలోకి మారడం జరుగుతుంది. ఇక శని కుంభరాశిలో 11వ ఇంట్లో, రాహు మీనరాశిలో 12వ ఇంట్లో మరియు కేతువు కన్యారాశిలో 6వ ఇంట్లో తమ సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి మే నెలలో ఈ రాశి వారికి కొన్ని వినూత్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 12వ మరియు 1వ ఇళ్లలో సూర్యుని సంచారం వలన మీ ఉద్యోగంలో మీరు ఎంతో సహనంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఆర్థికంగా మాత్రం మీకు అదృష్టం కలిసొస్తుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీ కోపాన్ని కూడా కాస్త నియంత్రించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ పై అధికారులు మీ కారణంగా మీకు పనిభారాన్ని ఎక్కువగా కల్పించడం లేదా కొన్ని సమస్యలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. మీ సహోద్యోగుల నుంచి మద్దతు ఎక్కువగా ఉంటుంది. అయితే ఆశించిన ఫలితాలను పొంది మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కించుకుంటారు. దీంతో పాటుగా మీకు పని ఎక్కువగా ఉండడం వల్ల అలాగే మీ పనికి సంబంధించినటువంటి కొన్ని అనుకూలమైన ఫలితాలు మీకు చేరుతాయి. ఇలా చేరడం వల్ల, అవకాశాలు రావడం వల్ల మీ జీవితం ఎంతో మంచి స్థానానికి చేరుకుంటుంది. దీంతో పాటుగా మే నెలలో మీ ఆలోచనలు లేదా ప్లానింగ్స్ సరిగ్గా చూసుకోవాలి. ఖచ్చితంగా మీ ప్లానింగ్స్ అన్నీ కూడా సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంతేకాదండి, మీకు ఎన్ని రకాలుగా కలిసొచ్చినా కూడా మీ పని విషయంలో మీరు దృష్టి పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు, ఇతరుల వివరాల్లో కూడా కల్పించుకోవడం వల్ల అనవసరమైన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి పనులు అస్సలు చేయకండి. ముఖ్యంగా మే నెలలో మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు చాలా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఎన్ని జరిగినా కూడా మీ సహనాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా సామాన్యమైన సమయం అయితే కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామితో కూడా మీకున్న గొడవలన్నీ సమసిపోతాయి. మీనరాశిపై బుధ సంచారం వల్ల మీ కుటుంబ సభ్యులతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది. మీ మాటలను కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, మే నెలలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ది కలుగుతుంది. అలాగే ఈ నెల ప్రయాణాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మీ తొందరపాటు కారణంగా విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆర్థికంగా చూసుకున్నట్లయితే మే నెలలో 14వ తేదీలోపు మీకు ఎంతో అద్భుతమైన సమయం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల కారణంగా మీకు ఇప్పటి వరకు అనవసరమైన ఖర్చులు, అనవసరమైన విషయాలకు ఎక్కువగా డబ్బుని ఖర్చు చేస్తూ ఉన్నట్లయితే దానికి కూడా చెక్ పెడుతుంది. ఎందుకంటే ఆర్థికంగా ఇది మీకు కలిసొచ్చే కాలం. దీంతో పాటుగా స్నేహితులు బంధువుల నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బు అందుతుంది. అంతేకాదండి, తక్కువ ఆర్థిక ఒత్తిడి కూడా మీకు ఈ సమయంలో కలుగుతుంది. అంటే ఆర్థిక ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. అయితే ఆర్థికంగా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా లేదంటే మరీ ఇతర కారణాల వల్లైనా మీరు అద్భుతంగా రాణించాలి అన్నా కూడా ఆర్థికంగా ఇది మీకు కలిసిచ్చే కాలం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
మీకు జీవితంలో మీరే ఊహించని రీతిలో ఆర్థికంగా పెద్ద మార్పు చోటు చేసుకుంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఖచ్చితంగా మీరు దీన్ని విజయం వైపుకి తీసుకుని వెళ్ళాలి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మే నెల చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేడి అతిథి కారణంగా మాత్రం కడుపు నొప్పి లాంటి సమస్యలతో బాధపడతారు. అయితే ప్రయాణాల కారణంగా తల నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, ఖచ్చితంగా మూడో వారంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పాటుగా ఈ నెల వ్యాపారం అద్భుతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఉండేటటువంటి ప్రభావం వ్యాపారం మీద పడి వ్యాపారం కూడా మీకు అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మే నెలలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంచిది. ముఖ్యంగా ప్రతి అండర్టేకింగ్ లో ఉన్నటువంటి కొన్ని అవరోధాలని మీరు చూస్తారు, అయినా కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కే అవకాశం, అదృష్టం రెండు మీకు దక్కుతాయి. మీ కమ్యూనికేషన్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇవ్వబడుతుంది. తప్పుడు కమ్యూనికేషన్ లేదా వ్యతిరేక ప్రచారం వల్ల మీరు ముఖ్యమైన ప్రాజెక్ట్ లేదా పనిని కోల్పోతారు. కానీ మీరు కంగారు పడక్కర్లేదు, కాస్త మీ ఓపిక్గా ఇంకా సహనంతో ఉండండి, మీకు అన్నీ కూడా రిటర్న్ తిరిగి వస్తాయి. మీ వ్యాపార భాగస్వామి కారణంగా మీకు కాంట్రాక్టులు వస్తాయి, అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తవడం జరుగుతుంది. దీనివల్ల మీ భాగస్వామికి, మీ తోటి ఉన్న ఉద్యోగులకు, విద్యార్థులకు అందరికీ కూడా, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా మీపై నమ్మకం వస్తుంది. అంతేకాకుండా మీరు కొత్తగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే దానికి మీ వ్యాపార భాగస్వామితో పాటు మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా అందుతాయి. అంతేకాదు మీరు ఈ విధంగా మీ వ్యాపారానికి సంబంధించి ఫ్రాంచైజీలు పెట్టడం, కొత్త విస్తరణ చేయడం ఇవన్నీ కూడా మీకు కలిసొచ్చే అంశాలే. కాబట్టి ఈ మే నెలలో మీరు ఖచ్చితంగా ఈ విషయాల్లో ఒక కీలక నిర్ణయం తీసుకుని ఆ దిశగా మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగానూ కలిసొస్తుంది. ఇక విద్యార్థులు చూసుకున్నట్లయితే తమ చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన సమయం ఇదే. ఎందుకంటే వారు అశాంతిగా ఉంటారు, తేలిగ్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇదంతా బుధిని గోచారం ఉండడం వల్లే ఇలా అవుతూ ఉంటుంది. ఆ కారణంగా చదువుపై ఏకాగ్రత అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ గ్రహచారం కన్నా మీ బలం, సంకల్ప బలం మరింత ముఖ్యమైనది, ఎక్కువగా ఉంటుంది అనే నమ్మకం మీరు ఉంచుకోవాలి. మీరు చదువులో ఆశించిన ఫలితాలు పొందడం కోసం ఓర్పును కలిగి ఉండాలి. అలాగే కష్టపడి పనిచేయాల్సిన సమయంగా కూడా ఇది పరిగణించబడుతుంది. ఇక మేషరాశి వారికి అధిపతి కుజుడు, అంటే అంగారకుడు. కాబట్టి మీరు ప్రతి మంగళవారం రోజున కుజగ్రహానికి, మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్లి కుజగ్రహానికి ప్రత్యేకమైన పరిహారాలు చేయొచ్చు. లేదంటే మంగళవారం గానీ లేదా శనివారం గానీ నవగ్రహాల చుట్టూ నవగ్రహ పరిహార దోషం అనేది ఉంటుంది, దానిని కూడా చేసినా మీకు మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ నవగ్రహాల ఆధికారం, అలాగే ఆ యొక్క గ్రహస్థితులు అనేవి, గ్రహ ప్రభావం కూడా మీపై పాజిటివ్గా ఉండి మీకు అన్ని విషయాల్లోనూ కలిసొస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.